Hello everyone, welcome back to our channel Even Hima World. This video lo quick and healthy Russian salad recipe ni meeku nenu chuvinchabothunanu. Mari inkenduku alasyam, let's get into the video. So first aithe ee salad chesukodam kosam konni vegetables ni boil chesukovali. Dan kosam oka vessel lo water pettesi avi koncham boil ayyaka first andulo carrot యాడ్ చేస్తున్నాను. ఇక్కడ క్యారెట్ అన్ని ఈక్వల్ పీసెస్ గా కట్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక దాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమ్ అదే వాటర్ లో స్వీట్ కార్న్ అనుకుంటా, యా స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా అంతే, జస్ట్ ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇందులో నేను కొంచెం salt యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని దీని కూడా ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకొని స్ట్రైనర్ తో స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలని లేదు, మీకు కావాలంటే ఇంకొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. కొన్ని నేను చూపించిన వెజిటబుల్స్ మీకు కొన్ని నచ్చకపోతే అవి తీసేసి కూడా సలాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యారెట్ ఇష్టం లేదంటే క్యారెట్ తీసేసుకొని చేసుకోండి అంతే. అండ్ ఇక్కడ లాస్ట్లో సేమ్ అదే వాటర్లో టొమాటో యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 1 మినిట్ అలా ఉంచేసుకొని వెంటనే తీసేసుకోవాలి. సో నేను బాయిల్ చేసుకోవాలని వెజిటబుల్స్ అయితే అయిపోయినాయి. అండ్ ఇక్కడ మీకు కావాలంటే పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. పొటాటో ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. అండ్ ఇవే కాకుండా నేను తీసుకున్న వెజిటబుల్స్ అయితే కీరా, ఫ్రూట్ వచ్చేసి పైనాపిల్, పొమగ్రెనేట్ అండ్ లెట్యూస్ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీకు పొమగ్రెనేట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, పైనాపిల్ అయితే యాడ్ చేసుకోండి బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను మయోనీస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నా కదా వెజిటేబుల్స్ని, అవి కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారాక మనం ఈ సలాడ్ని ప్రిపేర్ చేద్దాం. సో ఇప్పుడు ఒక బౌల్లో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా మీకు కావాలనుకుంటే పొటాటో కూడా యాడ్ చేసుకోండి. పొటాటో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇందులో కీరా యాడ్ చేస్తున్నాను. కీరా అండ్ నెక్స్ట్ పైనాపిల్. సో పైనాపిల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి, కానీ పైనాపిల్ ఈ సలాడ్లో చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్గా పొమోగ్రానేట్ అనమాట, జస్ట్ అలా కొన్ని యాడ్ చేసాం, మొత్తం యాడ్ చేయలేదు. అండ్ ఇక్కడ మయోనీస్, మయోనీస్ మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మయోనీస్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు కొంచెం తక్కువ ఆడుకోండి, బాగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఇంకొక స్పూన్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్నాక కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. మన టేస్ట్కి సరిపడేంత యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ లెట్యూస్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోకూడదు, ఇది బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొంచెం సేపు అయ్యాక, కొంచెం చిల్ అయ్యాక మనం తినే ముందు లెట్యూస్ యాడ్ చేసుకుంటే మనం తినేటప్పుడు ఆ లెట్యూస్లో క్రంచీనెస్ తగులుతూ సలాడ్ అనేది చాలా బాగుంటుంది. సో అదనమాట ఇవాల్టి సలాడ్. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. సీ యూ సూన్.